రేపు దేశవ్యాప్తంగా మెడికల్ నీట్ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో 90,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా నీట్ పరీక్షకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. MBBS BDS కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక నేషనల్ ఎలిజిబిలిటీ కమాండ్ టెస్ట్ రేపు జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ABS ఏర్పాట్లు పూర్తి చేసింది. నీటి పరీక్షను దేశవ్యాప్తంగా 15,19,000 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇక ఏపీ నుంచి 90,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. రేపు దేశవ్యాప్తంగా ఒకేసారి నీటి పరీక్ష జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఏపీలో 6 సెంటర్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కర్నూలులో నీటి పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. విద్యార్థులు మాత్రం గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతించారు. 3 గంటల పాటు జరిగే నీట్లో 180 ప్రశ్నలకు 720 మార్కులు ఉంటాయి. వీటిలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. తెలుగు విద్యార్థులకు స్థానిక భాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇకైతే ఎన్ని విమర్శలు వచ్చినా ఎప్పటిలాగానే ఈసారి నీట్కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఎవరూ ఎలాంటి ఆభరణాలతో పరీక్షా కేంద్రాలకు రాకూడదు. ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇయర్ ఫోన్స్, మరోవైపు బ్లూటూత్స్ వంటి వస్తువులు పూర్తిగా నిషేధం పాటిస్తున్నారు. ఇక గడియారాలు, బ్రేస్లెట్లు కూడా అనుమతి లేదు. ఇక విద్యార్థులు ప్రత్యేక డ్రెస్ కోడ్ కూడా పాటించాల్సి ఉంటుంది. హాఫ్ స్లీవ్, మరోవైపు లాంగ్ స్లీవ్స్తో కూడిన దుస్తులు, బూట్లు కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. చివరికి మంచినీళ్ళ బాటిల్ను కూడా అనుమతించారు. ఒకవేళ ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక అనుమతితో మాత్రమే లోపలికి ఆహారం, వాటర్ను తీసుకెళ్లవచ్చు. అయితే నీట్ పరీక్ష చాలా కీలకం కనుక విద్యార్థులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అధికారులు. ఇక అమల్లో ఉన్న నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక ఈ పరీక్షా ఫలితాలు వచ్చే నెల 5వ తేదీలోపు విడుదల కానున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.